देनिकंटे विपरीतमैन लाइकिंग अंट मिम्मल्नि कीपिंग चेस्तानु रिकमेंडेशन चेयिंचमन्नाडु चोच्चिनोडा ఇద్దరు పెళ్ళలు ఉన్నారు చాలేదట నీకు నేను ఏమో బదార్దన్న అనుకున్నావా మూడు కబర లేదన్న అనుకున్నావా అదే మాట నేను అడిగితే ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు మీ ఆయన్ని ఇదిగో అలాంటి రౌడీనే పెట్టి మర్డర్ చేయించేస్తాను మీ రాజన్ని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించేస్తాను మీ కొడుకుని రైలు పట్టాల కింద పెట్టి చంపించేస్తాను ఇదిగో దివాగరం నిన్ను ఏం చేస్తారో చూడు నిన్ను నేను ఏం చేస్తాను చూడు గాని తప్పు ఇంకా ఏమన్నాడు అదే మీ పెళ్ళైన తర్వాత మీ శోభన రాత్రి ब्यूटी पार्लर मिम्मेल जाएगा गुंड की पराय मगाड़ गुरी पट्टुक इंट्लो कुकर पड़ा प्रिंसिपल नम्मलेदु अर्थं कालेदु मम्मी मा शोभा नेनु कबल पिल्लल वंडी నాకు వేరే అక్కే లేరు అని చెప్పాను ఎంత చెప్పినా నమ్మదే విషయం ఏంటంటే మా ప్రిన్సిపల్ ఒకసారి నిన్ను నాతో చూసి మా పెద్దక్కయ్య అనుకుందట నిజమా అవును మమ్మీ మా కాలేజీలో అంతా ఇదే టాపిక్ నీ అందం గురించి నీ ఫిగర్ గురించి నీ ఫేస్ గురించి అవును మమ్మీ ఈ ఫిగర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావ్ చూడమా లలిత నేను ఆనంద్ గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి उद्योग उद्योग नीकि उद्योग परस्थित ललित अंत नीचना ललिता नीन प्रेम ప్రేమించుకున్నారా నీ మోహానికి ప్రేమ కూడానా కృష్ణుడు వేషం వేస్తూ మూతుగా మేసాలంటరా ఏ కృష్ణుడు మేసాలు ఉండవా ఉండవు ఉండరా నువ్వు చూసొచ్చావేంటి నేను చాలా సినిమాలు చూశాను కృష్ణుడు మేసాలు ఉండవు కృష్ణుడు మేసాలు ఉండకపోతే 16000 మంది బట్టర్ మిల్క్ సేల్స్ గర్ల్స్ లవ్ చేసేవాళ్ళ వాళ్ళు లవ్ చేశారు లేదో నువ్వు చూసావా చాలా సినిమాల్లో మేము చూసామండి మనం అసలు విషయం వదిలేసి వేరే విషయమే పోట్లాడుకుంటున్నామేమో ఏవో ఏంటి అవును ఒకసారి కిందకు చూడు ఆ अवे अतारा इंका पद वेल पादपूज मिगल अवी एवर चेयन कुटन मोहन को चटनी
నీ పూజలు మిగిలిపోతాయనే బాధ కానీ నేను పోతానని బాధ లేదన్నమాట. ఇక్కడెక్కడ ఉందన్నారే, ఎక్కడ కదే, ఇదే కిరవాణి కంపెనీ. అక్కలు అక్కలు బావలు కావాలా? కొత్త బావలు ఉన్నారు, ఫ్యామిలీ టైప్ ఉంది, స్టూడెంట్ టైప్ ఉంది, వస్తారా? వెళ్దామంటే అదండి, కిరవాణకన్నా కిరవాణకన్నా ప్యాసింజర్లు వచ్చారు. ఓ ఓ వెల్కమ్ వెల్కమ్, రండి కూర్చోండి. ఏ అబ్బాయిలు చూసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. నిచ్చ పెళ్లి కూతురా? ఆవు ఆవు లేదు, గేద లేదు, త్వరగా బేరం తెగొట్టు. సరుకు ఫ్రెష్నా? ఆరున్నరకి తాళి కట్టి ఏడున్నరకి నీ ముందు నిలబెట్టా. ఇంతకన్నా ఫ్రెష్ ఎక్కడ దొరుకుతుంది? ఏమండి, ఏమిటిది? గర్భాధానం అంటే? నిన్ను నేను అమ్మేస్తున్నాను. నిన్ను అమ్ముకోవడానికి నేను కొనుక్కుంటున్నాను. నో, ఇది అన్యాయం, అక్రమం. ఏమండి, నేను మీకు ఏ అన్యాయం చేశానని నా గుర్తుకొస్తున్నారు? సైలెన్స్ బాబు, సైలెన్స్. ఎంత? పాతిక. పది? పది పెళ్లికే అయింది. పోనీ పదిహేను. గెట్టదు, ఇరవై చేసుకో. కాదంటే చెప్పు, కాంతార కంపెనీకి అమ్మేస్తాను. ఏమండి బాబు, క్వైట్ ఫైనల్ గా పదిహేడున్నర. ఓకే సరే, కొట్టించు. ఏమండి, నన్ను అన్యాయం చేయకండి. ఏ బాబు, సైలెన్స్ అని చెప్తే వినిపించుకోవే. ఏ రౌడి, క్యాష్ ఎవరికెళ్ళి క్యాష్ తీసుకో. మీకోసం కన్నవాళ్ళని అందరినీ కాదనుకుని వస్తే నాకు ఇంత ద్రోహం చేస్తారా? కొత్త గీత సేల్స్ కౌంటర్ లో ఎక్కించావా? నా తూటాల రాణి గారి చెయ్యి పడాలి, షో కేస్ లో పెట్టాలి. తూటాల రాణియా? ఆవిడెవరు? ఏంట్రామని చూసారు కొన్నావా? సింగపూర్ నుంచి నా పిల్ల వచ్చేస్తుందిరా. అయ్ బాబోయ్ బాబోయ్, అలాగైతే నేను సెంటర్ ఏం చేసుకోవాలరా? అరే, ఈ సంగతి ముందే తెలిస్తే ఫుల్గా రెడీ అయ్యి వచ్చాను కదా. సింగపూర్ వైపు ఎలా ఉంటుందో చూడాలి. నా పిల్ల వస్తుంటే దీని ముత్తబోతానంటారంటరా? ఒరే ఉడాయ్, నా పిల్ల వచ్చేస్తుంది. అదిగా నేనే డోర్ తెరుస్తా, రంగి. ఎవడ్రా నువ్వు? నేనే సుబాయ్, రంగిణి, రంగణి వచ్చాను. ఆ సింగపూర్ లో ఆపరేషన్ చేయించుకొచ్చాను. పిల్ల పీచు లేకుండా ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావే? ఇది ఆ ఆపరేషన్ కాదు, ఆడది మగాడయ్యే ఆపరేషన్. సింగపూర్ లో శీలం కాపాడుకోవడానికి మగాడి అయిపోయాను సుబాయ్. ఓహో, సింగపూర్ వెళ్ళిన రంగి సింగయ్య వచ్చిందన్నమాట. భలే ఉత్కేసిందారే. ఎంత పనిచేసేవే నీ అమ్మ కడుపు ఆడ. రేపటి నుంచి ఊర్లో ఉన్న మగాళ్ళంతా నీ పిల్లం ఈ అంట కదా, ఈ అంట కదా, అది క్రికెట్ స్కోర్ ఉన్నట్టు అడుగుతారే. నా బతుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసేసావు కదే. ఎందుకు సుబ్బాయ్ కుమిలిపోతావు? ఆ మాటకొస్తే వాడుకంటే ఎక్కువ మేము కూలిపోతున్నాం. ఎన్ని కళ్ళ కన్నా నీ చేత్తో సెంటర్ వేయించుకుందాం అని. చేత్త ఏం కాదు, దూత్తో. దూది కాదు, దురద గుట్టాకుతో రాసుకున్నట్టు అయింది. ఒరే, నా రంగిలా అయిపోయిందని నేను బాధపడుతుంటే నాకన్నా ఎక్కువ బాధపడతారా మీరు? డోంట్ వరీ సుబ్బాయ్, నువ్వు వేరే పెళ్లి చేసుకో. మరి నువ్వు? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను, త్వరలో మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నాను. కార్ లోనే ఉంది. మోనికా, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. ఈ అమ్మాయి నా కాబోయే వైఫ్. సి, నువ్వు మగాడిగా మాత్రమే కాకుండా కూడా ఒక సెటప్ కూడా తీసుకొస్తావా? ఓకే ఓకే సుబాయ్, పెసరట్ తిని చాలైంది. నాకు మోనికాకు స్పెషల్ గా రెండు పెసరట్లే. రెండు పెసరాయ్, థాంక్ యూ. దీని బట్టలు బలే ఉన్నాయి ఈ రోజు, ఉత్కెత్తే పడిపోతుంది. ఒరేయ్ దుబాయ్ సుబ్రో, నాకు చిన్న డౌట్ రా. ఏంట్రా? ఆడది మగాడుగా మారిన నీ పెళ్ళం నీకేమవుతాడు? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మోనికా నీకేమవుతుంది? వాళ్ళిద్దరికీ బిడ్డ పుడితే నీకేమవుతాడు? నిన్నేమని పిలవాలి? పిల్ల పుడితే నీకేమవుతుంది? నిన్నేమని పిలవాలి? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నీ పెళ్ళానికి మగాడుగా మారిన నీ పెళ్ళం ఏమవుతుంది? మగాడుగా మారిన నీ పెళ్ళానికి పెళ్ళం మోనికా నీ పెళ్ళానికి ఏమవుతుంది? వీళ్ళ పిల్లలు నీ పిల్లల్ని ఏమని పిలవాలి? మీ పిల్లలు వీళ్ళ పిల్లల్ని ఏమని పిలవాలి? ఈ ప్రశ్నకు తెలిసి సమాధానం చెప్పకపోయావు, నీ తలపై వక్కలైపోతే. ఆల్రెడీ అయిపోయింది,
నువ్వింకొక ప్రశ్న వేసావంటే రేయ్ పోయి పులటరా ఏం దాచిపెట్టుకున్నానో చూస్తున్నావురా ఒరే కళ్యాణ్ నీ ఎక్కడ ఉన్నావురా ప్రతి ఒక్కడు నా పంచాయతీ చూస్తున్నాడు ఇంత పెద్ద ఊర్లో నేను ఎక్కడ వెతకడం ఎక్స్క్యూజ్ మీ వాట్ ఐ వాంట్ దట్ రింగ్ రింగ్ యు వాంట్ ఇట్ యా ఓకే థాంక్ యూ ఏంటో అందరూ డీజిల్ బండ్లు వేసుకుంటారు నువ్వు ఒంటి మీద వేసుకున్నావు ఒక ఫోన్ చేసుకుంటా ఏంటి స్విచ్ ఆఫా ఒరే కళ్యాణ్ నువ్వు లేకుండా నేను మన ఊరు వెళ్తే మీ నాన్న నా స్విచ్ ఆఫ్ చేసేస్తారా అయ్యయ్యో హే కమ్ చెక్ దిస్ గాయ్ ఇప్పుడు ఏం చేయాలబ్బా హే మ్యాన్ ఏంటి కమ్ హియర్ మీ ఎస్ యు కమ్ ఓకే కమింగ్ థ్యాంక్ యూ డీజిల్ ఏంటబ్బా వీళ్ళు ఒక్కొక్కడు చూడడానికి తారు డబ్బాల్లా ఉన్నారు వీళ్ళని కళ్యాణే పంపించుంటాడా షుగర్ ఏంటి షుగరా ఓహో చక్కరనే మా ఇంటి పేరును వీళ్ళు ఇంగ్లీష్ లో షుగర్ అని అంటున్నట్టున్నారు కళ్యాణే పంపించుంటాడు ఎస్ మా ఇంటి పేరు షుగర్ అవును మీ ఇద్దరు యాక్టర్లేనా ఎందుకంటే చాలా సినిమాల్లో పెద్ద పెద్ద విలన్స్ దగ్గర మీలాంటి చాలా మంది ఉంటారు అందుకే అడిగాను అవును మీరేంటి సార్ ఏనుగోతులా ఇలా బలిచిపోయారు ఇలా బలవడానికి మీరు స్పెషల్గా ఏదైనా తింటారా నువ్వేంటే ఉరి శిక్ష పడ్డ ఖైదీలు అలా మౌనంగా ఉన్నావు మీరిద్దరూ గుళ్ళు ఒకే చోట కొట్టించుకున్నారా మెలమెల మెరిచిపోతారా ఏంట్రా మీరు అసలు నవ్వనే నవ్వరా సర్లే నేను కామెడీ చేస్తే మా ఊర్లో వాళ్ళే నవ్వరు ఇక మీరేనా అవుతారు సరే ఇదేంట్రా ఎవరు లేని చోట తీసుకొచ్చి ఆపారు ఏంటి బాత్రూమ్కి వెళ్ళా నేను అలాగే దిగుతున్నానా వాట్ అండి షుగర్ ఐ యామ్ షుగర్ టేక్ మీ యు ఇడియట్ గివ్ మీ బ్రౌన్ షుగర్ బ్రౌన్ షుగర్ అయ్యయ్యో నాకు బ్రౌన్ షుగర్ రెడ్ షుగర్ గురించి ఏం తెలియదండి మా ఇంటి పేరు షుగర్ అంటే నన్నే పిలిచారు అనుకొని వచ్చానండి దయచేసి నన్ను వదిలేయండి మీకు దండం పెడతానా ఐ యామ్ గోయింగ్ నెక్స్ట్ స్టాప్ ఇస్ ది రాంగ్ గాయ్ ఫ్యూజ్ పీకేస్తూ ఉంటే కరెక్ట్ టైంకి వచ్చి కరెంట్ బిల్ కట్టినట్టు నువ్వు నన్ను కాపాడేవన్నా నాకు గనక కొడుకు పుడితే ఖచ్చితంగా నీ పేరే పెట్టుకుంటాను థ్యాంక్స్ అన్న ఊరగాయ బోట్లుంది అది గనక పగిలిందంటే మీకు పగులుద్ది అయ్యయ్యో కేకేస్తే ఓయన పలికే నాదుడు కూడా లేడు ఇలాంటి చోట వదిలేసి వెళ్ళిపోతున్నారేట్రా మీరు ఇప్పుడు నేను కళ్యాణ్ని ఎక్కడైనా వెతకరు కళ్యాణం నాకు తెలియక అడుగుతున్నారు అంతమ్మ గారు ప్రచారం కోసం ఇచ్చిన నిరోధులు పోస్టర్లు మొత్తం నాకే అమ్మేస్తుంటే రేపు మీకేం గొడవ రాదా ఫ్యామిలీ ప్లానింగ్ కు కాగితాలు గీతాలు అక్కర్లేదు నా బుర్ర నిండా ఐడియాస్ నోటి నిండా మాటలున్నాయి దంపతుల్ని 6 నెలలు కలవకుండా ఫిటింగ్ పెడితే జనాభా సహానికి సహం తగ్గిపోతుంది నా ప్రచారం అంతా నా నోటితోనే చేసుకుంటాను అవును నీకెంతమంది పిల్లలు మొదటి పొండి నా మీద చేతల్చుకున్నావా తల్లి వస్తా ఏమిటి వీళ్ళ సరసం చూస్తే చాలా అర్జెంటుగా పిల్లల్ని కనేలా కనపడుతున్నారేమిటి ఉండు వీళ్ళ పని చెప్తా ఇదిగో ఇలా చూడు నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే ఎవరండి ఆవిడ ఏమిటి నాతో చెప్పద్దంటుంది నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది అదే ఏమిటి అని అదే నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది అదే ఏమిటి అని అడుగుతున్నాను నేను చెప్పింది మీ ఆవిడతో నేను కొట్టినట్టు కూడా చెప్పుకో ఎవరితో చెప్పుకుంటావా పోసే నువ్వు నా పెళ్ళానివే అదే ఆవిడ నీతో చెప్పింది అదేమిటో నా దగ్గర చెప్పినప్పుడే మనిద్దరం కలుసుకుందాం ఈ ఊళ్ళో పిల్లలు పుట్టకుండా మొదటి ఫిట్టింగ్ ఓకే అన్నా ఈ వీకెండ్ ఏమైనా ప్లాన్ చేసావా ప్లాన్ చేశాం కానీ ముందు ఆ బట్టలు తీసుకెళ్లి అమీర్పేటలో ఇచ్చేసిరా నేను డ్రెస్ తో పాటు బొమ్మను కార్లో పెట్టేస్తా మేడం
ఈ డ్రెస్ ట్రై చేయండి ఓకే ఎవడో గాని బొమ్మతో సహా కొనేసుకున్నాడు పిచ్చోడు ఇదొకటి వాడు లేడీస్ని చంపుతున్నాడని ఆల్రెడీ వాడి మీద కేసు ఉంది కదా వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటేనే ఈ కేసుకి బలం దొరుకుతుంది ఇప్పుడు కానీ మీరు తొందరపడ్డారనుకోండి అనవసరంగా మన కష్టం అంతా వృధా అయిపోతుంది చూస్తుంటే నాకు వాంతి వస్తుంది నేను భరించలేను నువ్వే భరించు అమ్మే వచ్చేసింది బరే బొమ్మరా బాబు వెరీ వెరీ గుడ్ మోసము చేయరాదు వెరీ వెరీ గుడ్ అయ్యయ్యో ఏదో చెబుదామని చెప్పాలనుకున్నారు అది చెప్పకుండానే పోయారే ఊరుకోమ్మా దామోదర్ నాయుడు గారు ఉన్నారా లేరు బయటికి వెళ్ళారా ఏకంగా పైకే పోయారు ఇది నిజమా ఏంటమ్మా మీరు అయ్యో ఏంటిది చనిపోయినట్టున్నారే పాపం దీపం కూడా పెట్టారు ఎలాగండి నూనె పోసి ఒత్తి వెలిగించి అది అడగలేదండి ఆయన ఎలా పోయారు అని యాక్సిడెంట్ లారీ గుద్దిద్దా కాదండి నిచ్చెన నిచ్చెన గుద్దిద్దా లేదండి నిచ్చెనకి పెయింట్ వేస్తుంటే జారిపడి తల పగిలి చూడండి నిచ్చెన పైకే ఏకంగా పైకే పోయారన్నమాట ఇంకో తమాషా చూడండి ఆయన పెయింట్ చేసేటప్పుడే పోయారు నా స్టూడియోకి పెయింటింగ్ కోసం వచ్చారు అబ్బా ఒక రోజు నాయుడు గారు నా స్టూడియోకి వచ్చే అవును వచ్చి నేను ఆయన పెయింటింగ్ వేస్తే బాగుంటుందని పాపం చాలా ఆశపడ్డారు నేను అదే ఆశపడ్డా నే చెప్పలా ఆయన చివరి కోరిక తన పెయింటింగ్ వేయించి చూసుకోవాలని చూడకుండానే వెళ్ళిపోయారు బాబు ఇంట్లో ఖర్చులు ఎవరు చూస్తారమ్మా బాబు నువ్వే చూడవయ్యేది కూడా ఏడవద్దమ్మా ఏడబాక ఈ రోజు కాకపోయినా రేపు అందరం పోవాల్సిన వాళ్ళమే నన్ను తన పెయింటింగ్ ఏమని చెప్పాడు ఈలోగా ఇట్లా జరుగుతుందని ఊడి తెలుసు అవును మీ పేరు లింగమా ఎలా తెలుసు ఇక్కడ లింగం బొమ్మ వేసింది ఆయన కైలాసానికి వెళ్ళాడు నేను లింగం వేశాను అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి మా నాన్న ప్యాంట్ వేసుకున్నట్టు వేశారండి అది కూడా వేగిపోతే ఆడాలు చూడలేరు కదా అది కాదు మా నాన్న ఎప్పుడు పంచే కట్టుకునేవారు తెలుసమ్మా తెలుసు పంచితోనే వచ్చారు స్టూడియోకి వచ్చి బొమ్మ ఏమని చెప్పి ప్యాంట్ వేసుకుంటే బాగుంటుందని అన్నారు ప్యాంట్ దొరకలేదు అప్పుడు ఇంక ప్యాంట్ ఆయనకు తోడుకొచ్చా లావుగా ఉంటారు కదా జిప్ కూడా వేసుకోవడానికి కుదరల తర్వాత పెయింటింగ్ లో నేనే వేసా మీరు నిజంగా దానకనులు సార్